జై మీడియా కి స్వాగతం. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు. ప్లాస్టిక్ వినియోగం వల్ల అనారోగ్యం ప్రాణాపాయం అని తెలిసినా ఈ రోజుల్లో అంతా ప్లాస్టిక్ మయమైపోయింది. ఇందులోంచి ముందుగా పిల్లలను రక్షించే మార్గాలనైనా యుద్ధ ప్రాతిపదికన వెతుకుదాం. మనం నిత్యం వినియోగించే ప్లాస్టిక్ కవర్ల తయారీలో వాడే ముడిసరుకు రంగులలో కొన్ని రకాల క్యాన్సర్ కారకాలున్నాయని పరిశోధనలు వెల్లడించాయి. ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ముప్పు తేవడమే కాక వీటిల్లో ఆహార పదార్థాలు ఉంచినప్పుడు అవి ఖచ్చితంగా కలుషితమవుతాయి. కవర్లలో ఉంచి ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన పండ్లు కూరగాయలు మంచినీళ్లతో కడిగిన ప్లాస్టిక్ కాలుష్యం విడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాణ్యమైన ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే వేడి నీళ్ళలో కడిగిన తర్వాత వాడుకుంటే ప్రమాదం ఉండదు, కానీ అన్ని వేళలా ప్లాస్టిక్ నాణ్యతను గుర్తించడం కష్టమవుతుంది. అందుకని గాజు, స్టెయిన్లెస్ స్టీల్ వంటి వాటిల్లో ఆమ్ల లేదా క్షారతత్వం ఎక్కువగా ఉండదు కాబట్టి ఆరోగ్యానికి ఎటువంటి చెడు జరగదు. పిల్లలకు పాలు పట్టడానికి ఉపయోగించే ప్లాస్టిక్ ఫీడింగ్ బాటిల్తో కూడా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్టీల్ సీసాలు వాడుకోవాలని వైద్యులు చెప్తున్నారు. ఇది స్టెరిలైజ్ చేయడం కూడా సునాయసం అని గమనించాలి. పిల్లలు స్నానం కోసం వినియోగించే వస్తువులు సబ్బు పెట్టి, బల్ల, బకెట్, మగ్గు ఇవన్నీ ప్లాస్టిక్తో తయారైనవి అయితే అనర్థాలు తప్పవు. వీలైనంత వరకు స్టీల్, ఇత్తడి లేదా రాగి వస్తువులను వినియోగించడం ఆరోగ్యకరం. ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకునే పిల్లలలో నాడీ వ్యవస్థ, మానసిక ఎదుగుదలలో లోపాలు తలెత్తుతాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. కనుక పిల్లలను విధిగా మట్టి బొమ్మలు, చెక్క బొమ్మలతోనే ఆడించాలని నిపుణులు సూచిస్తున్నారు. కారు చౌకగా లభిస్తున్న ప్లాస్టిక్ లంచ్ బాక్స్, వాటర్ బాటిల్తో అనేక అనర్థాలు ఎదురవుతాయి. వీటిలోని ఆహారం విషతుల్యమై పిల్లలను అనారోగ్యం పాలు చేస్తాయి. ఎంత జాగ్రత్త పడి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించినా పిల్లల ఔషధాలు సింహభాగం ఇంకా నిషేధిత ప్లాస్టిక్ పెట్ బాటిల్లో అమ్మడం గమనార్హం. వీటి వాడకంతో అసలు రోగాలు నయం అవటం అటుంచి ఇతరత్ర జబ్బులు తప్పవు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.